మనము తెలంగాణ సాధించి తెలంగాణలో మన రూల్స్ ఏ విధంగా ఉండాలి, 370 ఇంపాక్ట్ ఏముంటది, జోనల్ సిస్టమ్ అంటే ఏంటి అని డిస్కస్ చేసుకోవడానికి ఈ కెపాసిటీ పెంచిన మనిషిలో ప్రొఫెసర్ గారు ఒకరు, అలాగే దేవి ప్రసాద్ రావు గారు అందరు ఎంప్లాయీస్ కు ఒక ప్లాట్ఫామ్ లో తీసుకొచ్చి ఎంప్లాయీస్ సర్వీస్ మెంటర్స్ కాదు తెలంగాణ ఎడ్యుకేషన్ కూడా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉందని వారు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మనమందరికీ పార్టిసిపేట్ చేసి ఈ రోజు తెలంగాణ సాధించడంలో మన భాగం ఉంది, మన పాత్ర ఉంది అని మనం కూడా ఒక ప్రౌడ్ గా చెప్పుకోవడానికి అవకాశం ప్రొవైడ్ చేసిన దేవి ప్రసాద్ రావు గారికి, మరియు ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్న కారం రవీందర్ రెడ్డి గారికి, దేవి ప్రసాద్ రావు గారు జేఏసి చైర్మన్ ఉన్నప్పుడు మన రవీందర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీగా ఉండి టుగెదర్ గా కలిసి మేమందరం అన్ని ఎడ్యుకేషన్స్ లో కానీ అన్ని చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ ప్లాట్ఫామ్ లో కలిసి 370 గురించి మరియు ఇంపాక్ట్ ఆఫ్ 370 జోనలైజేషన్ గురించి మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ముందుగా వీళ్ళందరి ముందు మాట్లాడాలంటే నాకు ఉన్న లిమిటెడ్ నాలెడ్జ్ ప్రకారం నేను ఏం నేర్చుకున్న వీళ్లతో నేను వాళ్ళే అదే షేర్ చేసుకుంటా పోతాను. ఒకవేళ దీంట్లో ఎక్కడైనా కానీ పొరపాటుగా ఏదైనా కానీ మిస్స్పెల్ట్ అయ్యి ఏదైనా చెప్తే దయచేసి పెద్దలు కరెక్ట్ చేయాలని కూడా కోరుకుంటూ, మిత్రులారా, ఈ 370 జోనలైజేషన్ కంటే ముందు మనం ఒకవేళ ఆలోచిస్తే దీనికి హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఏముంది అది కూడా మనము ఆలోచించుకుంటే బెటరని నేను భావిస్తున్నా. ఒకవేళ మనము ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ కంటే ముందు ఆలోచించుకుంటే 1919 లో నిజాం రిజీమ్ లో ముల్కీ రూల్స్ ఫార్ములేట్ అయినాయి. ఆ టైంలో నిజామాలో ఆ రిజీమ్ లో వాళ్లకు పోలీస్ ప్రొటెక్షన్ అవి కొన్ని డిపార్ట్మెంట్స్ లో బయట నుంచి వేరే కంట్రీస్ నుంచి, బికాస్ హైదరాబాద్ స్టేట్ వాజ్ ఎ సెపరేట్ కంట్రీ అట్ దట్ మూమెంట్, బయట నుంచి తెప్పించుకున్న వాళ్ళు తెప్పించుకొని వాళ్ళ ప్రొటెక్షన్ గురించి వాళ్ళ సెక్యూరిటీ గురించి డిఫరెంట్ ఇష్యూస్ ను వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. అటువంటి టైంలో ఇక్కడ రెసిడెన్స్ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న రెసిడెన్స్ వాళ్లకు, ఇక్కడున్న లోకల్ వాళ్లకు ఉద్యోగాలు రాకపోవడం, అటువంటి టైంలో కొద్దిగా ఏంటంటే ఆలోచన వచ్చింది ఇక్కడ లోకల్ వాళ్లకు, ఏంటి మాకు ఉద్యోగాలు రాకపోవడం ఏంటి, మేము నిజామీజీ లో ఉండి వీళ్ళతో అన్ని ట్యాక్సెస్ వేసి అన్ని చేసి కూడా మాకు ఉద్యోగాల గురించి బయట నుంచి మేము తెచ్చుకుంటే ఏంటి అన్నట్టు అక్కడ మునిగి గురించి ఫస్ట్ స్పీడ్ అక్కడ స్టార్ట్ అయింది. 1919 లో నిజాం రిజీమ్ లోనే మునికి రూల్స్ వచ్చింది. మునికిసే యాక్చువల్లీ ఉర్దూ వర్డ్ మునికి ఇస్ నథింగ్ బట్ ఏ నేషన్ కంట్రీ. మునికి మీన్స్ ఏ రెసిడెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ నేషన్. మునికి మునికితోనే మునికి వచ్చింది. ఆ విధంగా ఏంటంటే కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ లో ఫస్ట్ కండిషన్ ఏంటంటే బై బర్త్ అక్కడ ఉండి ఉండాలి హైదరాబాద్ స్టేట్ లో ఆ టైంలో, లేకుంటే కనీసము బై 15 వీళ్ళ ఫాదర్ గాని వాళ్ళు ఉండి ఈయన పిల్లోడు అక్కడ ఉంటే వాళ్ళ కూడా రెసిడెంట్ కనిపిస్తున్న వాళ్ళు, లేకుంటే ఒక మొలికి మనిషితో ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటే కూడా వారికి కూడా మొలికి అని కేటాయించబడుతుండే. అటువంటి కొన్ని కండిషన్స్ పెట్టి ఆ టైంలో మొలికి రూల్స్ ఇంప్లిమెంట్ చేసేవారు. దాని తర్వాత 1950 జనవరి మన కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ఆర్టికల్స్ లో కూడా 35B లో కూడా ప్రొవిజన్ ఇచ్చారు మన మొలికి రూల్స్ గురించి. 35B లో కూడా మొలికి రూల్స్ ద ప్రివేలింగ్ రూల్స్ విచ్ వర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ హైదరాబాద్ విల్ కంటిన్యూ అన్నట్టు 35B లో కూడా ప్రొవిజన్ ఇచ్చారు.
దాని తర్వాత స్టేట్ గవర్నమెంటైజేషన్ యాక్ట్ లో సెక్షన్ 119 ప్రకారం కూడా వచ్చిన తర్వాత కూడా ముల్కీ రూల్స్ కంటిన్యూడ్ టు బి కంటిన్యూడ్ అని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఇచ్చారు అప్పుడు కూడా. దాని తర్వాత మీ అందరికి తెలుసు హిస్టరీ, ఇప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ లో మనం అందరం పార్టిసిపేట్ చేసిన వాళ్ళము, ప్రతి ఒక్కరికి ఏంటంటే గల్లీలో ఒక పిల్లోడికి కూడా అడితే అన్ని ఇష్యూస్ చెప్పే స్థితికి మనం వచ్చాము. అందుకే నేను డీటెయిల్ గా హిస్టరీ దీని మీద జస్ట్ కనెక్టెడ్ విత్ దిస్ ముల్కీ రూల్స్ అండ్ జోనలైజేషన్ గురించి అంతవరకే మాట్లాడుతున్నా. జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఉంది, దాని తర్వాత 6 పాయింట్ ఫాలో లో ఉంది, 8 పాయింట్ ఉంది, దాని తర్వాత 6 పాయింట్ ఉంది. ఇవన్నీ జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చారు. డొమసైల్ రూల్స్, పవర్ షేరింగ్, డొమసైల్ రూల్స్, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ గురించి వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చారు. కానీ దట్ వాజ్ నాట్ ఇంప్లిమెంటెడ్. లేటర్ ఆన్ 371 వచ్చింది, ఆర్టికల్ 371 వచ్చింది. దట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఎస్పెషల్లీ ఫార్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పంజాబ్ అండ్ బాంబే. ఇవి మూడు గురించి సెపరేట్ గా 371 వచ్చింది. 371 డి అంటలేదు. ఈ కాన్స్టిట్యూషన్ యాక్ట్ 1973 32nd యాక్ట్ ప్రకారం 1 జులై 1974 లో తెలంగాణ రీజనల్ కమిటీస్ డివిడ్ చేయడానికి కూడా వాళ్ళు మళ్ళా అమెండ్మెంట్ తీసుకున్నారు. ఇది ఏంటంటే 371 డి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ 371 డి లో 10 క్లాజెస్ ఉన్నాయి. దాంట్లో క్లాజ్ 1 లో వాట్ ఇట్ సేస్ ఇస్ ఎంపవర్స్ ది ప్రెసిడెంట్ టు ఇష్యూ ఆర్డర్స్ ప్రొవైడింగ్ ఫర్ ఈక్వల్ అపార్చునిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఫర్ పీపుల్ బిలాంగింగ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ రెస్పెక్ట్ టు మ్యాటర్స్ రిలేటింగ్ టు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ 371 డి. దీని ప్రకారం ఏంటంటే యాక్చువల్లీ 371 డి ఇంప్లిమెంటేషన్ గురించి లేకుంటే దాని మీద వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ గురించి చేసిన వీళ్ళు దాంట్లో కుట్రా చేసి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు, దానివల్ల తెలంగాణకు ఎంత లాస్ జరిగింది, ఇవన్నీ చూసుకుంటా పోతే యాజ్ ఫర్ యాజ్ 371 డి ఈస్ కన్సర్న్ ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్ టు ఎనీ ఆఫ్ ద దిస్ థింగ్. కానీ 371 డి మీద బేర్ చేసుకుని ప్రెసిడెన్షియల్ ఆర్డర్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్ అండ్ రెగ్యులైజేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ 1975 లో వచ్చింది, విచ్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్. యాజ్ పర్ దిస్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ దిస్ హ్యాస్ బీన్ డివైడెడ్ టోటల్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇన్ టు 6 జోన్స్. 6 జోన్స్ లో డివైడ్ చేయబడటం మీ అందరికి తెలుసు. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, రాయలసీమ ప్లస్ 3 జోన్స్ ఫ్రమ్ ఆంధ్ర రీజన్ అండ్ 5th and 6th జోన్ తెలంగాణ రీజన్. ఇవి అందరికీ తెలుసు. కాకపోతే అక్కడ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే లోకల్ కాన్సెప్ట్, లోకల్ క్యాండిడేచర్ అంటే ఎవరు. మనకు ముల్కీ రూల్స్ లో చూస్తా ఉంటే మనం అందరము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒకవేళ సీనియర్ సిటిజన్స్ కానీ లేకుంటే సీనియర్స్ ఎవరైనా ఉన్నారు వారు ఒకవేళ లోకల్ గా అడ్మిషన్ తీసుకోవడానికి కూడా ఎస్ఎస్సీ పాస్ చేసినాక అప్పుడున్న ఎస్ఎస్ఎల్సీ కానీ లేకుంటే మల్టీపర్పస్ కానీ పాస్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకు ఒక డొమసైల్ సర్టిఫికేట్ అని అవసరం ఉండేది. ఆ డొమసైల్ సర్టిఫికేట్ ఏంటి, లోకల్ క్యాండిడేచర్ అని డిక్లేర్ చేయడానికి ఒక డొమసైల్ సర్టిఫికేట్ అవసరం అవుతుండే. ఆ డొమసైల్ సర్టిఫికేట్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ అని అప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాజ్ టోటల్లీ అండర్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ అని ఒక సింగిల్ డిపార్ట్మెంట్ ఉండేది. దాంట్లో ఏంటంటే మనము ఇవన్నీ బోనఫైడ్స్ ప్లస్ రెసిడెన్షియల్ ప్రూఫ్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత దే యూస్ టు ఇష్యూ ఏ సర్టిఫికేట్ విచ్ యూ కాల్ ఇట్ యాజ్ ముల్కీ సర్టిఫికేట్ ఆర్ డొమసైల్ సర్టిఫికేట్ అని పెద్ద అందరికి తెలుసు. ఆ టైం వచ్చేది దాని మీద పేర్ చేసుకుని మనం వి యూస్ టు బి కాల్డ్ యాజ్ డొమసైల్ ఆర్ ముల్కీ పర్సన్ ఆర్ లోకల్ పర్సన్ టు టేక్ ద అడ్మిషన్స్ ఇన్ ది కాలేజెస్ ఆర్ టు అక్వైర్ ది ఎంప్లాయ్మెంట్ ఇన్ ఫర్దర్. ఆ విధంగా ఉండేది. దట్ వాజ్ ద సినారియో ఎట్ దట్ మూమెంట్. అయితే అప్పుడు ఏంటంటే మనము ఈ ప్రూఫ్స్ పెట్టినప్పుడు 15 ఇయర్స్ స్టే యాక్చువల్లీ ప్రీవియస్లీ యాజ్ పర్ ద ముల్కీ రూల్స్, ముల్కీ రూల్స్ ఎగ్జిస్ట్ మెజారిటీ బేసిస్ మీద ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఏ డిసిషన్ అయినా కానీ అసెంబ్లీలో కానీ
రెజల్యూషన్ తీసుకోవడానికి కూడా వీళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు కుట్ర చేసి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు తెలంగాణ వాళ్ళకు ఆపర్చునిటీస్ ఎక్కువ అవుతున్నాయి. అందువల్ల దీనికి డైల్యూట్ చేయాలా, మన ఆంధ్ర రీజియన్ నుంచి ఇక్కడ రావాలంటే ఏ అవకాశం లేకుండా పోతుంది, 15 ఇయర్స్ ఉంటేనే లోకల్ అవుతారు అని ఆ కుట్రతోని ఆ మైండ్ అప్పటి నుంచి ఉంది వాళ్లకు. దాని ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే మెజారిటీ బేసిస్ మీద డిస్క్రిప్షన్ తీసుకుని రెజల్యూషన్ పాస్ చేసి అక్కడ అమెండ్మెంట్ తీసుకురావడానికి 15 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ చేస్తారు, 7 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ స్టడీ కూడా తీసుకుంటారు. అయితే ఎక్కడ ఈ లోకల్ కాన్సెప్ట్ లో మనం 15 ఇయర్స్ నుంచి ప్రీవియస్లీ మునిగి ఉండేది, దాని ప్రకారం చేంజ్ అయిందో అక్కడి నుంచి మనకు ఈవెన్ ఒక కూలీనాలు చేయడానికి వచ్చిన ఆంధ్ర రీజియన్ నుంచి ఒక మనిషి వచ్చి ఉండి వాళ్ళ అబ్బాయి ఒకవేళ ఒక స్కూల్లో 4 ఇయర్స్ చదువుకుంటే కూడా హీఈస్ స్టాండింగ్ బిసైడ్ ఏ తెలంగాణ పర్సన్ హూ ఈస్ బై బర్త్ ఏ తెలంగాణ మనిషి. అటువంటి మనిషికి ఈక్వలెంట్ గా వాళ్ళు కూడా ఆపర్చునిటీస్ వచ్చినాయి. అక్కడి నుంచి మనకు ఏంటంటే వాళ్ళకు మనం ఇవ్వడము, వాళ్ళకు అవకాశాలు ఇవ్వడము, మనము పోగొట్టుకోవడము అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ విధంగా ఏంటంటే 371D అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత 27 మంత్స్ మనకు గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కు ఒక అవకాశం ఇచ్చారు. 27 మంత్స్ లో యు హ్యావ్ టు డిక్లేర్ వాట్ పోస్ట్ యు ఆర్ గివింగ్ యాజ్ ఎ లోకల్ డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్. కేటాయించబడటానికి డిఫరెంట్ కేటగిరీస్ లో ఏ విధంగా కేటాయించాలి దాని గురించి వీళ్ళు అవకాశం ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్ కి. ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు కూడా మెజారిటీలో వాళ్ళు ఉన్నందువల్ల ఇప్పుడు డిస్టిక్ క్యాడర్ పోస్టు కొన్ని కేటాయించబడింది. ఎల్డీసీ క్యాడర్ వరకు డిస్టిక్ క్యాడర్ పోస్ట్ అందరూ బిలో ది క్యాడర్ ఆఫ్ ఎల్డీసీ అండ్ బిలో క్యాడర్ ఇట్ హాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ డిస్టిక్ క్యాడర్. అబౌవ్ ఎల్డీసీ దట్ ఈస్ యూడీసీ అండ్ సూపర్టెండెంట్ ఇట్ హాస్ బీన్ టేకెన్ యాజ్ జోనల్ క్యాడర్. లేటర్ ఆన్ మళ్ళా మల్టీ జోన్ క్యాడర్ ఏంటంటే క్లబ్బింగ్ సమ్ ఆఫ్ ది జోన్స్ ఇట్ హాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ మల్టీ జోన్ అండ్ దెన్ స్టేట్ క్యాడర్. దీంట్లో కూడా రిజర్వేషన్ గురించి ఇక్కడి నుంచే ప్రపోజల్స్ పోయినాయి. ఆ టైంలో ప్రపోజల్స్ ఏంటంటే డిస్టిక్ క్యాడర్ లో లోకల్ కాన్సెప్ట్, ఎందుకంటే అప్పటి నుంచే మురికి గురించి ఇవన్నీ జరుగుతుండే. అప్పుడు కూడా కొద్దిగా రెసిస్టెన్స్ ఉన్నప్పుడు వల్ల లోకలైజేషన్ గురించి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి అవకాశం తీసుకొని 80% డిస్టిక్ లెవెల్లో లోకల్ అని పెట్టారు. 20% ఎందుకు తెలుసు, దిస్ ఇస్ being misspelled as non-local. Actually a word non-local ekkadaina gaani ledu, adi open category ani undi. Open category prakaram any person from any of the states gaani any of the place from other than local jurisdiction ekkadi cheyana gaani vallu raavachu and compete cheyachu. Atvanti time lo aa vidhanga endante 20% daaniki వీళ్ళు ఏ విధంగా చేంజ్ చేసుకున్నారంటే నాన్ లోకల్ చేంజ్ చేసుకుని ఈ 80% లో లోకల్ తీసుకోవాలా, ఈ 20% లో కూడా మెరిట్ బేసెస్ మీద లోకల్ రావడానికి అవకాశాలు ఉంటే ఆ అవకాశం తీసేసి ఓన్లీ నాన్ లోకల్ ని సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళు ప్రీ ప్లాన్డ్ గా వీళ్ళు మిస్యూస్ మైండ్ తోని వీళ్ళు చేసుకుంటా వచ్చిన ఆలోచన నేను మీ ముందు ఉంచుకున్నాను మిత్రులారా. ఈ విధంగా ఆ 20% చేశారు. జోనల్ లో 30% మరియు స్టేట్ క్యాడర్ లో ఏంటంటే వితౌట్ ఎనీ స్టేట్ క్యాడర్ కి వచ్చిన తర్వాత మీరందరికీ తెలుసు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ మనుషులే, స్టేట్ క్యాడర్ వాళ్ళు అనౌన్స్ చేసుకుంటారు. మళ్ళా ఏంటంటే ఇంటర్వ్యూ పెట్టుకుని సెలెక్షన్ వాళ్ళు చేసుకుంటారు. ఈ విధంగా లోవర్ క్యాడర్ లో యాక్చువల్లీ ఏంటంటే 371D అండ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇస్ మెయిన్లీ బేస్డ్ ఆన్ లోవర్ క్యాడర్ పోస్ట్. ఇప్పుడు స్టేట్ క్యాడర్ లో వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు, ఇక్కడ లోకల్ గా కూడా మన 20% అని నాన్ లోకల్ అని ఇక్కడ 4 ఇయర్స్ అని ఒక దెబ్బ కొట్టారు. మనం 4 ఇయర్స్ డొమసైల్ ఏ విధంగా ఉంటే అది చేంజ్ చేసేసి జస్ట్ 4 ఇయర్స్ ఇఫ్ సంబడి ఇస్ స్టడింగ్ ఇన్ దిస్ పర్టికులర్ స్కూల్ ఇన్ దిస్ పర్టికులర్ రీజన్ హీఈస్ బీయింగ్ కాల్డ్ యాజ్ లోకల్ పర్సన్, మనకు ఈక్వలెంట్ గా నిలబెట్టించినట్టు వాళ్ళకు కూడా అవకాశం ప్రొవైడ్ చేసినట్టు అక్కడ చేశారు. మళ్ళా నాన్ లోకల్ అని అక్కడ లోకల్ వాళ్ళకు రాకుండా మళ్ళా వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళకు తీసుకొని టోటల్ గా అదర్ జోన్స్ నుంచి ఈ విధంగా చూసుకుంటే మీరు 70s నుంచి 90s వరకు మీరు చూసుకుంటే మాక్సిమం మైగ్రేట్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడ నాన్ లోకల్ కాదు మన లోకల్ వేకెన్సీస్ మీద వాళ్ళు కూడా మాక్సిమం స్టేట్ క్యాడర్ లో ఆ విధంగా ఆక్యుపై అయ్యారు. డిస్టిక్ క్యాడర్ లో వీళ్ళు ఇప్పుడు ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్, టీచర్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్ మనం కవర్ చేసుకుంటా పోతే మాక్సిమం గా నాన్ లోకల్స్ వచ్చిన ఈ పీరియడ్ లోనే మనం అర్థం చేసుకోవచ్చు మిత్రులారా.
ఆ విధంగా వచ్చినాక ఇప్పుడు ఇంకా పెద్దలందరూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇంకా డీటెయిల్ గా వెళ్ళక కొద్దిగా ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఇది ఏ విధంగా జరిగింది ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మనకు అవసరం ఫస్ట్ ఏంటంటే 370D, ఇట్ ఈస్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్, దట్ హ్యాస్ టు బి అమెండెడ్. ఆ అమెండమెంట్ కూడా జోనలైజేషన్ మనకు అవసరమా లేదా అన్నట్టు ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు మనం అందరం చూస్తున్నాము ఫిఫ్త్ జోన్ లో 4 డిస్ట్రిక్ట్స్, సిక్స్త్ జోన్ లో 6 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. లోకల్ పోస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్ గురించి ఒకవేళ ఆలోచించుకుంటే కూడా 80% ఆ జోన్ లో ఆ డిస్ట్రిక్ట్ లో వస్తారు, లేకుంటే 70% జోన్ లో వస్తారు. స్టేట్ క్యాడర్ లో అయితే రిజర్వేషన్ లేదు. ఒకవేళ ఈ జోనలైజేషన్ లేకుంటే ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉందంటే, మీరు 1956 తర్వాత ఒకవేళ లిటరసీ రేట్ చూసుకుంటా వస్తే ది లీస్ట్ లిటరసీ రేట్ వీఆర్ ఫైండింగ్ ఇన్ ఈదర్ ఆదిలాబాద్ ఆర్ మహబూబ్ నగర్. 1 డిస్ట్రిక్ట్ ఇస్ ఫ్రమ్ ఫిఫ్త్ జోన్ అండ్ 1 డిస్ట్రిక్ట్ ఇస్ ఫ్రమ్ సిక్స్త్ జోన్. రెండవది ఎకనామికల్ యాక్టివిటీ ప్రకారం చూసుకుంటా వస్తే కూడా దే ఆర్ నాట్ వెల్ ఆఫ్ హ్యావింగ్ ఎంప్లాయ్మెంట్. అగ్రికల్చర్ లేబర్ కానీ అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఈ 2 డిస్ట్రిక్ట్స్ నుంచి మాక్సిమం గా చూస్తుంది. అటువంటి టైంలో వాళ్లకు అవకాశం లేకుండా, ఎకనామిక్ యాక్టివిటీలో వాళ్లకు ఎక్కువ సంపాదన లేకుండా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్ కానీ హైదరాబాద్ సిటీకు పంపించి వాళ్ళకి స్టడీస్ గురించి కానీ లేకుంటే ఉద్యోగాల గురించి కోచింగ్ గురించి చేయడానికి కష్టమైనందువల్ల ఈ లోకలైజేషన్ లో కనీసం వాళ్లకు అవకాశం ఉండే ఛాన్సెస్ మనకు ఈ పర్సంటేజ్ ఆఫ్ లోకలైజేషన్ లో ఉంది. దాని ప్రకారం ఏంటంటే ఎట్ ప్రజెంట్ జోనలైజేషన్ ఇంబ్యాలెన్సెస్ తీసేసి బ్యాలెన్స్ చేసుకుంటా నా పర్సనల్ వ్యూ, నేను మీ అందరి ముందు వస్తున్నాను, మన పెద్దలు తర్వాత దీని మీద డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు. ఎట్ ప్రజెంట్ వీఆర్ హ్యావింగ్ ఫోర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఫిఫ్త్ జోన్ అండ్ 6 డిస్ట్రిక్ట్స్ ఇన్ 6 జోన్స్. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇఫ్ ఇట్ ఆల్ ఇఫ్ ఫర్దర్ డిస్ట్రిక్ట్స్ కూడా ఫామ్ అయితే కూడా దేర్ షుడ్ బి రాష్ట్రలైజేషన్ బిట్వీన్ ద డిస్ట్రిక్ట్స్. ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే దేర్ షుడ్ బి రాష్ట్రలైజేషన్ బికాస్ 371D ఇట్సెల్ఫ్ గివ్స్ ఈక్వల్ ఆపర్చునిటీ రావాలన్నప్పుడు, ఈక్వల్ ఆపర్చునిటీ అన్నప్పుడు దేర్ షుడ్ బి రాష్ట్రల్ డిస్ట్రిబ్యూషన్ ఆల్సో. ఒక ప్లేస్ లో 4 డిస్ట్రిక్ట్స్, ఒక ప్లేస్ లో 6 డిస్ట్రిక్ట్స్. రెండవది ఏంటంటే నంబర్ ఆఫ్ మండల్స్ ప్రకారం చూసుకుంటే, ఒకవేళ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఉంటే నంబర్ ఆఫ్ మండల్స్ ప్రకారం చూసుకుంటే, ఇప్పుడు మహబూబ్నగర్ చూసుకోండి 64 మండల్స్, మళ్ళీ ఏంటంటే ఆదిలాబాద్ చూసుకుంటే 52 మండల్స్, అదే రంగారెడ్డి చూసుకుంటే 37 మండల్స్, అదే నిజామాబాద్ చూసుకుంటే 36 మండల్స్. అంటే డిస్ట్రిక్ట్ క్యాడర్ లో వాళ్లకు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ పోవడానికి కూడా అవకాశాలు. ఇవన్నీ కొన్ని ఏంటంటే ఇంటర్ రిలేటెడ్ కొన్ని మనకు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. జోనలైజేషన్ యాజ్ ఫర్ యాజ్ తెలంగాణ ఇస్ కన్సర్న్, జోనలైజేషన్ అన్లెస్ జోనలైజేషన్ ఇస్ ఇంప్లిమెంటెడ్ వి విల్ నాట్ బి గివింగ్ అపార్చునిటీస్ టు ద లోకల్ పర్సన్, దోస్ హు ఆర్ డిప్రైవ్డ్ డ్యూ టు దేర్ సోషల్ గానీ ఎకనామికల్లీ వీక్ ఉన్న వాళ్లకు ఒక అవకాశం లేకుండా పోతుంది. అందుకే నా పర్సనల్ వ్యూలో జోనలైజేషన్ కంపల్సరీ ఉండాలా, దేర్ షుడ్ బి సమ్ మోడిఫికేషన్ ఆఫ్ దిస్ జోనలైజేషన్ గురించి నేను మనమందరం ఆలోచిస్తే బెటర్ అన్నట్టు నా ఫీలింగ్ ఉంది. జోనలైజేషన్ గురించి ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలంటే ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆర్ నాట్ ఎట్ సేమ్ లెవెల్. ఒకవేళ జోనలైజేషన్ తీసేస్తే దెర్ విల్ బి ఎవ్రీ ఛాన్స్ దట్ సచ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ విచ్ ఆర్ వెరీ నియర్ టు ది హైదరాబాద్, దోస్ హు ఆర్ హ్యావింగ్ మచ్ ఎక్స్పోజర్ టు ది వెరీ నియర్ టు హైదరాబాద్, దోస్ హు ఆర్ క్యాన్ టేక్ బెటర్ ఆపర్చునిటీస్ టు గెట్ దెమ్ సెల్ఫ్ అవేర్ ఆర్ కోచింగ్ అండ్ ఎవరిథింగ్ తీసుకొని ఎంప్లాయ్మెంట్ తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఎక్కువ వచ్చే నియర్ బై డిస్ట్రిక్ట్స్ బికాస్ ఆఫ్ ఎకనామికల్లీ సౌండ్ ఉన్నందువల్ల, లేకుంటే ఇంకా వాళ్ళకు బెటర్ ఫెసిలిటీస్ ఉన్నందువల్ల ఆ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే రాషనలైజేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ విత్ పర్టికులర్ జోన్స్, ఇంకా ఎక్కువ జోన్స్ చేయాల్సిన అవసరం వస్తే కూడా జోన్స్ చేయొచ్చు. కాకపోతే జోనలైజేషన్ పెడితే కొంతమంది లోకల్ వాళ్లకు దీంట్లో ఏంటంటే దీస్ ఆర్ టూ లింక్డ్ ఫ్యాక్టర్స్. ఒకటి ఏంటంటే మనము
కేటగరైజేషన్ ఆఫ్ పోస్ట్ కూడా ఏ లెవెల్ వరకు డిస్ట్రిక్ట్ లెవెల్ లో పెట్టుకోవాలి, ఏ లెవెల్ వరకు జోనల్ లెవెల్ లో పెట్టుకోవాలి, ఏ లెవెల్ వరకు స్టేట్ లెవెల్ లో పెట్టుకోవాలి. అట్ ప్రజెంట్ మల్టీ జోన్ కాన్సెప్ట్ అయితే రాదే రాదు, ఎందుకంటే ప్రీవియస్లీ కొన్ని జోన్స్ కలిపి మల్టీ జోన్స్ చేసిన వాళ్ళు. అట్ ప్రజెంట్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంటర్లింక్ విత్ దిస్ సర్వీస్ మ్యాటర్స్ ఆల్సో. మనము ఏంటంటే ఏ విధంగా ఈ రోజు మనం ఆలోచనలో ఉన్నాము జోనలైజేషన్ అవసరం అన్నప్పుడు, ఎట్టి పరిస్థితుల్లో జోనలైజేషన్ గురించి ఆలోచించినప్పుడు, కేటగరైజేషన్ ఆఫ్ పోస్ట్ అట్ వాట్ లెవెల్, వాట్ పర్సంటేజ్ షుడ్ బి దేర్ అండ్ వాట్ షుడ్ బి ది లోకల్ పర్సంటేజ్, ఇవన్నీ కూడా కాన్సెప్ట్ లో డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ వెరీ ఎ బిగ్ టాపిక్ విచ్ ఈస్ టు బి డిబేటెడ్, ఎట్ లెంత్ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే దయచేసి మీరందరూ కూడా మీ లెవెల్లో, ఎందుకంటే మనందరికీ తెలుసు అక్కడ వచ్చిన వాళ్ళు మనం ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు లేకుంటే దోస్ హూ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో దే ఆర్ వెరీ మచ్ నోన్ టు దిస్. వాళ్ళు మిస్ లీడ్ చేసుకుంటా ఏ విధంగా ఎంప్లాయ్ చేస్తున్నారు. ఈ రోజు తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చిందంటే మనకు డిస్క్రిమినేషన్ జరిగినందుకు, డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నందుకు, రేపు మన బాధ్యత ఏంటంటే మళ్ళా విదిన్ డిస్ట్రిక్ట్స్ ఈ డిస్క్రిమినేషన్ రాకుండా, విదిన్ డిస్ట్రిక్ట్స్ ఈ డిస్క్రిమినేషన్ రాకుండా, డిస్సాటిస్ఫాక్షన్ డెవలప్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన తెలంగాణ వాళ్ళ మీద ఉంది. అందుకే ఈ జోనలైజేషన్ కంటే ముందు మనం ఏంటంటే ఏ విధంగా ఈ డిస్సాటిస్ఫాక్షన్ రాకుండా చూసుకోవడానికి వాట్ బెటర్ స్టెప్స్ వీ హ్యావ్ టు టేక్. We have to think at a better level and in a single sitting we cannot decide all these things. There are many, so many factors which need. Endukante in different departments we have different employment scenario, in different departments, technical departments oka vidhanga entante recruitment policy untadi, at the ministry staff vere vidhanga untadi. At different levels we have to discuss all these issues. But zonalization, as far as my views are concerned, I feel that zonalization should be there. Zonalization undasite, but with some modification. There should be modification, rationalization of districts undala. Aa vidhanga kavalante rendu zones nunchi moodu zones chesthe kuda parvaledu, lekunte okka vela districts ekko chesinappudu naal zones chesthe kuda parvaledu. ఈ లోకల్ కాన్సెప్ట్ లో కంపల్సరీగా ఇక్కడే కాదు, ఈ లోకల్ కాన్సెప్ట్ ఈ వెస్టర్న్ కల్చర్ లో కూడా సిటిజన్స్ కు కూడా ఇచ్చిన ప్రివిలేజెస్, యాజ్ వీఆర్ గెటింగ్ సోషల్ ప్రివిలేజెస్ ఇన్ ద సేమ్ వే వీ షుడ్ హ్యావ్ ది లోకల్ ప్రివిలేజెస్ ఆల్సో. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఒక కంపెనీ ఫామ్ చేస్తే డెఫినెట్ గా ఆ కాన్సెప్ట్ ఏముంటుందంటే అక్కడ ఉన్న వాళ్ళు లోకల్ వాళ్లకు ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పోవాలనే ఆలోచనతోనే మనం అక్కడ ఫ్యాక్టరీకి కూడా ఆ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం లోకల్ వాళ్ళ కాన్సెప్ట్ కు తీసేసి ఓన్లీ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ క్యాడర్ పెట్టుకుంటే కూడా మళ్ళీ ఏంటంటే యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రాబ్లం వస్తుంది, ట్రాన్స్ఫర్ జ్యూరిడిక్షన్ ప్రాబ్లం వస్తుంది. ఇటువంటి ఏంటంటే సర్వీస్ మ్యాటర్స్ లో కొన్ని లింక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జోనలైజేషన్ కు ఇవి లింక్ చేసుకుంటా కొన్ని డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటా. ఐ అపీల్ టు ఆల్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్ టు హ్యావ్ ఎ మైండ్ ఆన్ దిస్ ఇష్యూ. ఇది ఒక్కటి ఇష్యూ లేకుంటే ఒక అసోసియేషన్ ఇష్యూ, ఒక గెస్ట్ హౌసెస్ అసోసియేషన్ ఇష్యూ లేకుంటే ఒక నాన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ వీళ్ళు పెద్దలు వీళ్ళు ఆలోచిస్తున్నారని కాదు. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ తెలంగాణ, యాజ్ వీ హావ్ ఫాట్ ఫర్ ది తెలంగాణ, వీ హావ్ టు బిల్డ్ అప్ అవర్ మైండ్ హౌ టు సర్వ్ అవర్ ఓన్ పీపుల్ ఇన్ అ బెటర్ వే, వాట్ బెటర్ అపార్చునిటీస్ వీ కెన్ గివ్ టు ద రూరల్ పీపుల్ ఆల్సో. ఈ దిశలో కూడా ఆలోచించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పండి.